ఇదైతే వచ్చేసి నేను ఈవినింగ్ అండి. సో ఇంకా నేను ఈవినింగ్ అయితే మా అమ్మ అయితే సొంటి అయితే దంచుతూ ఉందన్నమాట. ఎందుకు ఏంటి అంటే మా పిల్లలకి పాలు ఉంటే అమ్మ అక్క చెప్పిందనమాట, పాలు ఉన్నాయి వేడి చేసి పిల్లలకి తాపండి అని చెప్పింది. కానీ మా శిరీష అక్క రెండో అక్క సొంటి ఉందమ్మా అని అడిగిందనమాట. ఉందమ్మా అంటే నేను రోజు పిల్లలకి సొంటి పాలే తాపుతా అనింది, మంచాలు వాటే కదా ఉంది అని చెప్పేసి మా అమ్మ దాన్ని కొట్టిస్తుంది అనమాట. ఇంకా మా రెండో అక్క అయితే వచ్చేసి పాలైతే కాంచుతూ ఉందండి. ఇంకా మా బాబు అయితే అప్పుడే వెళ్ళాడనమాట పాలు కావాలి అని చెప్పేసి. ఇంకా మా అక్క చెప్తుంది ఇంకా కాగలేదు రా, కొద్దిసేపు అన్న ఉడకనివ్వండి అంటూ ఉందన్నమాట. మా రెండక్క కుదురు అయితే మా అక్క తిట్టూరే తిరుగుతూ ఉందండి పాల కోసం అని చెప్పేసి. వీళ్ళు ఉండేటప్పుడు ఏవైనా తినరు కానీ లేనప్పుడు అడగడం ఎక్కువ అనమాట. ఈ పిల్లలే కాదు ఏ పిల్లలైనా ఇక్కడైతే వచ్చేసి సొంటైతే తీసుకొని వెళ్తూ, ఇంకా అక్కడైతే వచ్చేసి వాడు ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి మా అమ్మ పాల కోసం మా కొడుకు ఎత్తుకున్నదనమాట. ఇక్కడైతే మా పక్కింటి అక్క కూతురు, తర్వాత మా అక్క కూతురు వాళ్ళైతే ఇంకా సెల్లులో అయితే డ్యాన్సులు అయితే చేసుకుంటూ ఉన్నారండి చూస్తూ. ఇంక ఇదైతే నేనైతే షూట్ చేయలేదనమాట, మా అక్క అయితే షూట్ చేసింది. నేను బయట కూర్చొని ఉన్నానమాట చూడండి, కొత్తిమీర అంతా పోల్చి అందులో ఉండే పుచ్చులు అయితే తీస్తూ ఉన్నానండి. ఏమమ్మ నన్ను కూడా తీస్తున్నామంటే ఏం నువ్వు పడకూడదు అంటుందన్నమాట. ఇక్కడైతే పాలు రాకముందే పిల్లలు అయితే వచ్చేసి గ్లాసులు అయితే పట్టుకొని ఉన్నారండి. ముందు నా కొడుకు అనమాట అలా గ్లాసులు పట్టుకోవడంలో ఫస్ట్. ఇంకా మా అక్క అయితే ఇంకా అవుతుందా లే, మా అక్కను చూసినప్పటి నుంచి పిల్లలు రెండో ఒక అయిందా పెద్దమ్మ లేదా అంటూ ఉండారనమాట మా పిల్లలు అయితే వచ్చేసి. ఇంకా అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భలే ఉంటుంది కదండి అక్క వాళ్ళు అందరం ఉన్నామంటే. అదైతే నా కూతురు అయితే పాలైతే నా చేతికి ఇచ్చి వెళ్ళిపోయిందనమాట, వేడిగా ఉన్నాయి చల్లారు పెట్టమ్మా అని చెప్పేసి. ఇంకా నేను కూడా తాగుతూ ఉన్నానండి. నా కొడుకు కూడా చూడండి ఎట్లా తాగుతున్నాడు, తిరుగుతూ ఉన్నాడు అనమాట. నిజంగా చెప్పాలంటే సొంటి పాలు బాగానే ఉన్నాయండి. ఇంకా ఇక్కడైతే వచ్చేసి ఆఫ్టర్నూన్ నైట్ అయితే వచ్చేసి పులగం తర్వాత శనగకాయల పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా పచ్చడి ఉందని చెప్పేసి రైస్ రసం అయితే నేనే ప్రిపేర్ చేశానండి. సో ఇంకా పిల్లలైతే రసం అయితే బాగా తింటారు అని చెప్పేసి. పప్పు అలాంటివి మళ్ళీ టుమారో చేసుకోవాలి కాబట్టి వద్దు అని చెప్పేసి నేను ప్రిపేర్ చేయలేదన్నమాట. నైట్కి ఒకటి ఏదో ఒకటి తింటే సరిపోతుంది అని చెప్పేసి. అక్కడైతే మినరల్ వాటర్ అయితే చూపిస్తూ ఉన్నానండి. మా అక్క వాళ్ళు అయితే మినరల్ వాటర్ అయితే అవుతారు, మేమైతే ట్యాప్ వాటర్ అయితే అవుతామండి. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా మినరల్ వాటర్ అనమాట. ఇక్కడైతే వచ్చేసి అన్నం పిల్లలకైతే అన్నం అయితే తినిపిస్తూ ఉన్నారనమాట మా అక్కలు. మరి నేను తినిపి లేదా వీడియో తీసుకున్నానంటే మా అక్కే తినిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే వచ్చేసి కజ్జికాయల కోసం అని చెప్పేసి చక్కెర తర్వాత మామూలు పప్పులు అయితే వచ్చేసి మిక్స్ అయితే కొడుతుందనమాట. మా పాప అయితే ప్రసార అక్కడికి వెళ్తూ ఉంది, ఎందుకో తెలుసా దూరం దూరం నుంచి ఎందుకు చూస్తుందంటే పప్పుల కోసం అనమాట. సో ఇంకా నాకైతే భలే కోపం వచ్చింది మా పాప పైన, ఎప్పుడు పప్పులైనా అన్నం తినవని చెప్పేసి బలవంతంగా తీసుకొని వచ్చి మా అక్క దగ్గర అయితే కూర్చోబెట్టాను అనమాట. నేను ఇంకా అక్కడైతే వచ్చేసి మా అక్క అయితే ఇంకా పిల్లలకి తినిపిస్తూ ఉందనమాట. ఇంకా మా అమ్మ ఇక్కడ నన్ను అయితే పిలిచింది, ఈ పప్పులవి మెత్తగా ఉందో లేదో కొంచెం చూడు అని చెప్పిందనమాట. కొంచెం రఫ్గానే ఉందమ్మా, ఇంకొకసారి ఆడించేసి ఆడికి సరిపోతుందని చెప్పానమాట. ఇంకా నేనైతే వచ్చేసి ఇంకా ఈయన ఇంటికి అయితే వచ్చేస్తే మా ఇంట్లో పులగం శనగకాయలు పచ్చడి అండి మా అత్త ప్రిపేర్ చేసింది. తర్వాత ఇదైతే వచ్చేసి అనపకాయల కూర అనమాట. ఇంకా ఇక్కడ దోశ పిండి ఉందనమాట. ఇంకా నేను నాకు తినాలనిపించలేదు, శనగకాయల పచ్చడి ఆఫ్టర్నూన్ తిని మళ్ళీ తినాలనిపించక ఇంకా దోశలు అయితే వేసుకుంటూ ఉన్నానండి. దోశలు అయితే భలే పర్ఫెక్ట్గా భలే వచ్చాయన్నమాట, టేస్ట్ కూడా భలే అయితే ఉన్నాయి. అసలు నాకు ఏమంటారు కరకర అలా అంటే చూడ అలానే దోశ ఇష్టం, మెత్తగుండే దోశలు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. అసలు నేను వేసుకొని కూడా అట్లా నాకు అట్లనే మా ఆయనకైనా ఎవరికైనా అట్లనే వేసిస్తాను, నేను కూడా అట్లనే వేసుకుంటానండి. బాగా కాలుస్తా అనమాట రెడ్డుగా అయితే వచ్చేసి దోశ చూసారా, అలానే వేసుకుంటాం మేము దోశలు. కొంతమంది లావుగా వేసుకుంటారు ఎవరి ఇష్టాలు బట్టి వాళ్ళు లేండి, నేనైతే అట్లనే వేసుకుంటా అనమాట దోశలు అయితే ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే. బట్ ఏమంటే ఎర్రకారం లేదనమాట, అసలు దోశకని ప్రిపేర్ చేయలేదు. శనగకాయలు పచ్చడి ఉంది కదా అదైనా వేసుకొని తినేయచ్చు, దానిపైన ఏదైనా అడ్జస్ట్ అయిపోతాలేండి. చట్నీ అంటూ ఇదే చట్నీ ఉండాలని ఏం లేదు, ఉంటే
ఉండేటి లేనివి అడ్జస్ట్ చేసుకొని తింటూ ఉన్నా. ఇంకా చెనికాయలు పచ్చడి అయితే దోశ అయితే వేసుకుందామని చెప్పేసి పచ్చడి అయితే వేసానన్నమాట. అంతా దానికి పట్టిస్తూ ఉన్నానండి. ఎందుకంటే నాకు ఎందుకు అస్సలు తినాలనిపించలేదు. ఆఫ్టర్నూన్ తిని మళ్ళీ నైట్. ఇంకా నేనైతే ఒక సైడే కాల్చానండి. ఆల్రెడీ అప్పటికే రెడ్ అయితే అయిపోయింది. చూసారా దోశలు అయితే ఎంత బాగా వచ్చాయో. మరి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తాను. ఇంకా ఇక్కడైతే పొద్దున్నే అండి. ఇంకా దోశలు అయితే వేసేసి స్నానాలు అయితే చేసేసి పోలేరమ్మ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇంకా మా సైన్యమంతా కదిలింది. మా డాడీ తప్ప అందరం ఉన్నామన్నమాట. అందులో ఈరోజు మా అక్క బర్త్డే అండి. తో విషెస్ అయితే చెయ్యండి. ఇంకా నేనైతే చీరలు తీసుకున్నా అని చెప్పాను కదా, చాలా డ్రెస్ అప్పుడు చూపించానమాట, స్మూత్ శారీస్. మా అక్క కొడుకుని అయితే ఎత్తుకొని వెళ్తూ ఉన్నానండి. ఇంకా మా పాపకైతే లంగా జాకెట్ అయితే వేసేసానమాట. ఇంకా మా అక్క కూతురు ఇంకా అందరం అక్కడ టెంకాయలు తాగుతూ ఉన్నారండి. ఇంకా టెంకాయలు కొడుతూ ఉన్నామన్నమాట. ఇంకా ఈరోజు అయితే ఇది మా ఊర్లో ఉన్న పోలేరమ్మ తల్లి దగ్గరే అనమాట. ఈరోజు ఇవ్వలేరు అందుకే షూట్ చేశాను. కానీ గుడి అయితే షూట్ చేయొద్దని చెప్పారు అంతకుముందు ఎప్పుడో ఒకరు. అందుకే అప్పటి నుంచి ఎప్పుడు షూట్ చేయను అనమాట. ఇంకా పిల్లలు అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి మా అమ్మ అక్కడ పిల్లల్ని అయితే కూర్చోబెట్టుకొని ఉందన్నమాట. ఇంకా మా అక్క, మా శిరీష అక్క, మా పెద్ద అక్క అందరం అయితే వెళ్ళామండి. సో ఇంకా మా పిల్లలైతే రౌండ్ తిరుగుతూ ఉన్నారనమాట. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తిరగని వాళ్ళ ఓపిక వద్ది అని చెప్పేసి మేము సైలెంట్ అయిపోయాం. ఇది బయటైతే పెద్దమ్మ తల్లి దగ్గర అనమాట. మా పాప అయితే టెంకాయలన్నీ పైన పెడుతూ ఉంది. ఇంకా మా వాడు కూడా చూడండి, పాపకైతే అదైతే కుచ్చులా జాకెట్ కుట్టించాను అనమాట. బాబుకైతే రెడీమేడ్వి డ్రెస్సులు. ఇంకా అందరికీ రెడీమేడ్వి లేండి, పాపకు ఒక్కటే స్టిచ్చింగ్ చేపించింది. మా పాప ఎక్కడ లంగాకి ఏమన్నా అంటుకుంటుందా అని చెప్పేసి పట్టుకొని మరీ తిరుగుతూ ఉందన్నమాట. ఇంకా మేము ఇంకా ఈ లోపలైతే కొట్టేసి పోలేరమ్మ తల్లి దగ్గర ఇంకా ఇక్కడైతే పెద్దమ్మ తల్లి దగ్గర కొట్టేదానికి అయితే వచ్చామన్నమాట. టెంకాయలు అయితే కొట్టేసాము. ఇంకా మా అక్క కొడుకు అయితే పిల్లలందరం తిప్పుతూ ఉన్నాడు. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా షూట్ చేసుకున్నామన్నమాట. ఇంకా కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడైతే ఇంకా అందరూ ఇంకా మా అమ్మ చాలాసేపు ఇంకా మళ్ళీ వంటలు ప్రారంభం చేయాలమ్మా వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇంకా ఇక్కడైతే మా అక్క మా పాపకి బెల్ట్ చెప్పాలి చెప్పేసి చెప్పులు అయితే వేస్తూ ఉందన్నమాట. నేనైతే షూట్ చేస్తూ ఉన్నా, షూట్ చేసుకుంటాను అని చెప్పేసి స్లిప్పర్స్ వేయకంటే వేసింది, లేకుంటే వేసుకోవచ్చు కదా అని అనేది అనమాట. ఇంకా సేమ్ శారీసే మావి, కలర్స్ ఫెయిర్ అనమాట. టూ శారీస్ చూపించాను నేను కూడా ఇది చాలాసార్లు వీడియోలో. ఇంకా మా అక్క కూతురు అయితే వచ్చేసి మా ఫోటోస్ తీసి స్నాప్చాట్లు అయితే క్రియేట్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసేసామండి. కానీ తినలేదన్నమాట. నైట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తినచ్చు, ఇప్పుడైతే మా ఇంటి దగ్గర తినాలని చెప్పేసి మా అక్క వాళ్ళందరినీ తీసుకొని వచ్చానమాట. ఇంకా పిల్లలందరికీ ఒక ప్లేట్లో పెట్టేశాను, మా అక్క కూతురికి, మా పాపకి, పక్కింటి పాపకి అందరికీ. ఇంకా మా చిన్నక్క అయితే పిల్లలు తినిపించుకుంటూ తింటూ ఉందన్నమాట. మా పెద్దక్క కూడా తింటూ ఉంది, నా కొడుకు కూడా పెట్టానమాట. వాడు టీవీ ఫుల్గా చూస్తూ నా వైపు అయితే అస్సలు చూడట్లేదండి, అయినా హాయ్ అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా మేమైతే వచ్చేసి ఈరోజు ఏమేమి ప్రిపేర్ చేసేద్దామో చూపిస్తామని చెప్పేసి నేను కిచెన్లోకి అయితే స్పీడ్గా అయితే వెళ్తూ ఉన్నానండి. అసలు ఏమేమి చేస్తామంటే మేము ఈరోజు చిత్రాన్నము, వైట్ రైసు, తర్వాత వచ్చేసి పాయసం, తర్వాత వచ్చేసి ఉల్లగడ్డ తాలింపు, రసము, తర్వాత పప్పు అనమాట. నేను అందుకే పాయసం అయితే చూపిస్తూ ఉన్నా, శనిబేళ పాయసం అని. ఇవన్నీ నేను ఏది చేయలేదండి, మొత్తం మా అత్తనే చేసిందనమాట. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అవే ఐటమ్స్ చేసాం, బట్ నైట్ తింటాము. అవి కూడా వీడియో అయితే డెఫినెట్లీ అయితే చూస్తాను. ఇక నేను వీడియో తీసుకుంటుంటే పాప అయితే వచ్చిందనమాట. పిన్ని చిత్రాన్న పెట్టు పిన్ని నీ వీడియోలు మళ్ళీ చూసుకుందని చెప్పింది, హాయ్ చెప్పింది అనమాట. మా పిన్ని ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.